శనిదేవుడు న్యాయం మరియు శిక్షకుడు అని అంటారు. శనివారం స్వామివారి రోజు. ఏలింది నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మొదలైనవి ఖచ్చితంగా మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ శని ప్రభావ సమయంలో శనిదేవుడు ప్రజలను తీవ్రమైన పరీక్షలు మరియు కష్టాలను ఎదుర్కొనేలా చేస్తాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి క్రమం తప్పకుండా పూజిస్తారు. అయితే శనిదేవుణ్ణి పూజించేటప్పుడు కొన్ని విషయాలు పాటించాలి, లేకుంటే శని భగవానుడికి ఆగ్రహం వస్తుంది. ప్రతి శనివారం శనిదేవుణ్ణి క్రమం తప్పకుండా పూజిస్తూ ఉంటే కొన్ని తప్పులు చేయొద్దు. ఆ తప్పులేమిటో తెలుసుకోండి. గుడికి వెళ్ళి శనిదేవుణ్ణి పూజించేటప్పుడు శనీశ్వరుణ్ణి కళ్ళల్లోకి చూస్తూ నిటారుగా నిలబడి పూజించకండి. మీ కళ్ళు మూసుకుని లేదా అతని పాదాలను చూస్తూ ఎల్లప్పుడూ శనిదేవుణ్ణి ఆరాధించండి. శని భగవానుని కళ్ళల్లోకి చూస్తూ పూజిస్తే శని భగవానుడి దృష్టి మీపై పడుతుంది. శనిదేవుణ్ణి పూజించిన తర్వాత ఎప్పుడూ మీ వెన్ను చూపద్దు. మీరు శనిదేవుణ్ణి ఎలా పూజించారో అదే స్థితికి తిరిగి వెళ్ళాలి అనేది అపోహ. శనీశ్వరుణ్ణి పూజించిన తర్వాత వీపు చూపిస్తే శనీశ్వరుడికి ఆగ్రహం గురి కావచ్చు. శనిదేవుని పూజించేటప్పుడు ధరించే వస్త్రాల రంగుపై శ్రద్ధ వహించాలి. అంటే శనిదేవుని పూజించేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించడం మానేయండి. నిజానికి శనిదేవుణ్ణి పూజించేటప్పుడు నీలం మరియు నలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఈ రంగులు శనిదేవుడికి ఇష్టమైనవి. శనిదేవుడికి నూనె సరఫరా చేయబోతున్నట్లయితే రాగి పాత్రలను ఉపయోగించొద్దు. ఎప్పుడు ఇనుప పాత్రలను వాడండి. ఎందుకంటే రాగి సూర్యుడికి కారకం. సూర్య భగవానుడు శని భగవానుడికి తండ్రి. అయినా సూర్య భగవానుడు మరియు శని ఇద్దరు శత్రువులు. శనిదేవుణ్ణి ఆరాధించేటప్పుడు దిశపై కూడా దృష్టి పెట్టాలి. సాధారణంగా ప్రజలు తూర్పు వైపుకు తిరిగి పూజలు చేస్తారు, కానీ శనిదేవుణ్ణి పశ్చిమ అధిపతి కాబట్టి మీరు శనిదేవుణ్ణి పూజిస్తే పడమర ముఖంగా నిలబడి పూజించండి.